అది అక్కడ నేను ఒక మంకీ రెండు మంకీ కాదు మంకీస్ అన్నది. రెడీ అన్న, ఇక ఫార్మాలిటీస్ లేకుండా నాకు నార్మల్గా మాట్లాడానికి వస్తుంది. నేను ఎట్లా మాట్లాడుతున్నా అట్లానే మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ, ప్రింట్ మీడియా, టీవీ, అందరు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది వచ్చిరంటే నాకు ఇచ్చి పడేసారు మీరు మస్తుగా, సూపర్. అండ్ నేను లోపల బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా నన్ను అభినందించారు అండ్ ఫుల్ లైక్ చేసినారు. అండ్ మీరు అందరు సపోర్ట్ చేశారు, మీడియా మొత్తం సపోర్ట్ చేశారు, దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను బయటికి రాగానే ఫస్ట్ నేను ఏమేది ఏంటంటే, నీకు ఫ్యాన్ బేస్ ఇంకా గట్టిగా ఉంటే నువ్వు బయటికి వచ్చిన కాదు అని అన్నారు. ఆ ఫ్యాన్ బేస్ ఏమో పక్కకు పెడితే ఇంట్లోకి వెళ్ళి ఒక హీరో పెద్ద నాక్సర్ దగ్గర నుంచి హీరో ఆఫ్ ద హౌస్ అని చెప్పి పేరు తీసుకొని బయటికి వచ్చిన. అండ్ బయటికి వచ్చిన తర్వాత అందరు మనుషులలో అంటే ఎవరిని కలిసిన కళ్ళలో నీళ్లు కనిపిస్తున్నాయి భయ్. సో ఆ నీళ్ళు కళ్ళలో చుక్క నీళ్ళు కనిపిస్తున్నాయి. మీరు రావడం కరెక్ట్ కాదు, మీరు మళ్ళీ బయటికి లోపలికి పోవాలా మీరు అని అంటున్నారు. అంటే నాకు కూడా ఇంకా కలగలే, నిజంగా బయటకు వచ్చిందా అని చెప్పి. బట్ ఫ్యాన్ బేస్ అవన్నీ పక్కకు పెడితే ఎవరైతే నన్ను ఆదరించారో అభిమానించారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే కింది కనుక మళ్ళీ అవన్నీ కనిపిస్తాయి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. సో మీరేమైనా క్వశ్చన్ అడగాలంటే అడుగుంది. బిగ్ బాస్ అనేది నాకు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను 9 వీక్స్ ఆడున్నా, బట్ 9 వీక్స్ వరకు ఆడున్నా అంటే ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నేను బేసిక్గానే నా బుడ్డోని, నా వైఫ్ని అంటే ఫ్యామిలీని వదిలి ఎప్పుడు ఉండలేను. అసలు 63 డేస్ నేను బయటికి రావాలన్నా రాలేను, అట్లాంటిది బిగ్ బాస్. సో ఆ 63 డేస్ ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నన్ను నేను డిస్కవర్ చేసుకున్నా అండ్ చాలా నేర్చుకున్నది అలా. ఒక మెసేజ్ అయితే 100% ఇస్తా. అంటే నా లైఫ్లో కూడా, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఉంటుంది. అదేంటి అంటే రియల్ లైఫ్లో మనం ఎవరితోనైనా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా, చిన్న గొడవలు అయినా, కొన్ని కొన్ని సంవత్సరాలు అయినా కానీ మనం కలుసుకోం, మాట్లాడుకోం. అది ఎందుకు అంటే బికాజ్ ఇట్స్ అ డిస్టెన్స్. మనం మన పనులలో మనం బిజీ ఉంటాం, మన ఫ్యామిలీ పనులలో మనం బిజీ ఉంటాం. అండ్ ఆపోజిట్ పర్సన్ కూడా వాళ్ళు బిజీ ఉంటారు. ఎప్పుడో మంత్స్కో ఇయర్స్కో ఒకసారి కలుసుకుంటూ ఉంటాం, కానీ ఆ దూరం మాత్రం పెరుగుతూనే పోతుంది కానీ దగ్గర కాము. కానీ నేను రైట్ ఎగ్జాంపుల్ అలా చాలామంది నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ నేను చాలామందికి దూరం అంటే నేను దూరం ఉంటుంటే వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నా. వీలైతే మీ అందరిని వచ్చి కలుస్తా, ఒకసారి మాట్లాడతా. ఇక అప్పుడు కూడా అది కనెక్షన్ కాకపోతే వదిలేసుకున్నా కానీ. సో బిగ్ బాస్ అవుతుంది నేను నేర్చుకున్నానంటే ఫుల్ గొడవ అవుతుంది. అది గేమ్ పరంగా కానీ లేకపోతే ఇండివిజువల్గా మనం మాట్లాడుకుంటే దానివల్ల కానీ, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కానీ అయినా కానీ తప్పక తప్పనిసరి నువ్వు కూడా మాట్లాడాలి. ఎందుకంటే రోజు లేవగానే ముఖం చూసుకుంటాం. సో అట్లా ప్రతిరోజు అని చెప్పలేని, వీక్లో ఒకసారి రెండుసార్లు ఎవరితోనైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా, ఎంత గొడవ అయినా మళ్ళీ పోయి మళ్ళీ మేము ఫ్రెండ్స్ అయిపోయినాం. సో హౌస్లో అందరితోనే అవుతాయి మిస్అండర్స్టాండింగ్స్, బట్ ఎండ్ ఆఫ్ ద డే దాన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ ఫ్రెండ్స్ అవుతాం. మళ్ళీ నామినేషన్స్ మళ్ళీ. బిగ్ బాస్ వల్ల నెగిటివ్ రోలా, నెగిటివ్ మెసేజ్ అని ఏం చెప్పలేము. ఇవాళ్ళేపు పోరల్ మస్తు దిమాగ్ ఉన్న వాళ్ళు అంత పిచ్చోళ్ళు కాదు. అంటే నాట్ ఓన్లీ బిగ్ బాస్, మనం ఇంటి పక్కన కూడా జర సరైన చూడండి పోయి నాకు మీ లొల్లు అని తినిపిస్తుంది. అంటే నాట్ ఓన్లీ బిగ్ బాస్, మనం ఇంటి పక్కనే అయినా కానీ, మన ఫ్రెండ్స్ దగ్గర కానీ ఏదైనా సరే. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్రెండ్ ఒక సజెషన్ ఇచ్చింది అనుకో, ఫ్రెండ్ ఒక సజెషన్ ఇచ్చిందంటే ఆ సజెషన్ మనం తీసుకున్నాము, తీసుకొని దానివల్ల మనకేమైనా నెగిటివ్ అయింది అనుకో, అది ఫ్రెండ్ తప్పు కాదు, మన తప్పు. ఓకే, అంటే ఎవరన్నా వచ్చి మనకి ఏ మాట చెప్పినా, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటారు, అది ఇన్ఫ్లుయెన్స్ అని కొత్త మాట పెట్టారు ఇన్ఫ్లుయెన్స్ అని. ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు చేస్తాడు, అది ఆన్ స్వభావం. కానీ ఎదురుగా మనం ఉన్నాం కదా, అది తీసుకోవాలా వద్దానే మనకు దిమాగ్ ఉండాలి. ఆ దిమాగ్ లేదనుకో, సో మనం బిగ్ బాసే కాదు, ఏ చిన్న షో చూసినా మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం.
నేను బిగ్ బాస్లో ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏది అంటే, నేను లోగోని ఎప్పుడైతే రీఎంట్రీ చూసిందో, లోగోని ఎప్పుడైతే రీఎంట్రీ చూసినా కదా, అందరూ హగ్ చేసుకురు ఏడ్చి చేసి, నేనైతే నేను ఇట్లా చూసుకుంటూ ఉండిపోయాను, నాకు ఒక కళలాగా ఉండేది. అంతే వాడంటే నాకు బాగా ఇష్టము. బిగ్ బాస్ హౌస్ నాకు ఒకటి మంచి గిఫ్ట్ ఏది ఇచ్చింది అంటే, నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ లేరు, అందరు ఫ్రెండ్స్ అందరినీ డార్లింగ్స్ అంట, కానీ హార్ట్ కనెక్షన్తో కనెక్ట్ అయ్యి ఫ్రెండ్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, అట్లా అన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. సో దాంట్లో లోగో ఐ కెన్ సే ఇస్ మై ఫ్రెండ్ బెస్ట్కి ఇస్తాను అని అనలేను, బట్ ఐ గాట్ ఏ ఫ్రెండ్ ఇన్ ఇండస్ట్రీ. సో నాకు బిగ్ బాస్లో బెస్ట్ మెమరీ అంటే, ఎప్పుడైతే వాడు వచ్చి ఇట్లా నిలబడి హలో గాయ్స్ అన్న లోగో, సో ఐ వాజ్ నేట్లున్న క్యాప్టెన్సీ బ్యాండ్ వేసుకుని ఇట్లా నిలబడి ఇట్లా చూస్తున్నాను. సో ఇట్ వాజ్ మై బెస్ట్ మూమెంట్. హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ ఇంతమంది మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నారా అంటే, ఇది నాకు ప్లస్ పాయింట్ అనుకుంటా. లేకపోతే ఇంతమంది మీడియా నా ముందు ఉన్నారంటేనే ఇట్స్ ఎ ప్లస్ పాయింట్ నాకు. అండ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ 19 ఇయర్స్ చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసిన. అండ్ బిగ్ బాస్ వల్ల నాకు ప్లస్ ఏంది అంటే, నాకు బాడీ ఉందని చెప్పి కొంతమందికి తెలుసు, అండ్ నేను డాన్స్ చేయగలుగుతాను కొంతమందికి తెలుసు, నేను సీసీఎల్ క్రికెట్ ఆడినా అని చెప్పి కొంతమందికి తెలుసు, నేను డబ్ల్యూడబ్ల్యూఈ ట్రైఅవుట్స్కి పోయినా అని కొంతమందికి తెలుసు. అట్లా అంటే ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ అక్కడ ఇక్కడ అట్లా తెలుసు కదా. బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత నేను అన్నిట్లో చేసినా ఇవాళ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాయని చెప్పి, బిగ్ బాస్ వల్ల ప్రతి ఆడియన్స్ అంటే అన్ని కేటగిరీ ఆడియన్స్ అందరికీ తెలిసిపోయింది. సో 100% నేను ప్లస్ పాయింటే అనుకుంటున్నా. ఇదే ఈరోజు మీడియాలో అందరూ అందరూ అంటారు మొబైల్ ఎక్కువ రావాలి కన్నా, భయ్ మనకు మనసు ఉండదా, భయ్ మనకు ప్రేమ ఉండదా? మనం నిజంగా చెప్పాలంటే, మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్, అమ్మాయిల కన్నా అబ్బాయిలు బాగా సున్నితమైన వాళ్ళు, అందుకే అబ్బాయిలకి అంటే మొగోళ్ళకే ఎక్కువ హార్ట్ అటాక్లు వస్తాయి ఆడవాళ్ళ కన్నా. అవునా, మొగోళ్ళకి ఎక్కువ హార్ట్ అటాక్ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళంత బాధపడతారు లోపల. కొంతమంది కన్నీళ్ళతో బయట తీసుకొస్తారు, కొంతమంది సైలెంట్గా ఉంటారు. అట్లా సైలెంట్గా ఉన్న వాళ్ళు డేంజర్, ఇట్లా కన్నీళ్ళతో వస్తే నాకు జర హార్ట్ అటాక్ ఇట్లా రావైతే నేను ఏడ్చేస్తా కదా. సో ఇట్స్ ఎమోషన్ కనెక్షన్ అండి అది. అవి చూసినాం అన్ని మీరే అంటారు, ఎక్స్ప్రెస్ చేయరు అబ్బాయిలు అంటారు, ఎక్స్ప్రెస్ చేస్తారేమో మోగో ఏడ్చేమో అని నమ్మొద్దు అంటున్నారు. ఏం చేయాలి చెప్పు భాయ్, అట్లాంటి ఇట్లా కాల్ కేసు ఏం చేస్తారు, ఏం చేస్తే కాల్ చేస్తారు, ఏం చేయాలి నేను దానికి? అంటే మెయిన్ థింగ్ ఫర్ మీ ఈ బిగ్ బాస్ వెళ్ళే ముందు ఆల్మోస్ట్ నాకు 2.5 ఇయర్స్ నుంచి మనం లాక్డౌన్ కరోనాలోనే ఉన్నాం, అండ్ చాలా లైఫ్ చూస్తున్నాం. ఎంతమంది మంచి మంచి వాళ్ళు కనిపించారు, ఇప్పుడు వాళ్ళు నిన్న ఉన్నోళ్ళు వాళ్ళు లేరు, అట్లా చాలా చూసినాం. అంతేకాకుండా నా లైఫ్లో అప్ అండ్ డౌన్ చాలా చూసినా, కానీ అమ్మ బేర్ చేయడము, అమ్మ ప్రేమించడము, అది అమ్మ 100% అమ్మ. ఇప్పుడు అమ్మని అమ్మకు మించిన వాళ్ళు ఎవరు లేరు, కానీ అమ్మ లాంటి భార్య వచ్చింది నాకు. ఆ భార్యలో ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నాకు ఫస్ట్ కూతురు అంటే, నేను నా కూతురు అంటే బాగా ఇష్టం, నా వైఫ్ నేను నా కూతురు అనుకుంటా. సో నా కొడుకు సెకండ్. సో అన్ని కనెక్షన్స్ ఉండే తనతో నాకు. మేబీ తను బయట చాలా టెన్షన్లు పడుతుండే అనమాట, నాకు బయటకు వచ్చినాక తెలిసింది. దాని గురించేమో నేను ఎక్కువ శ్రద్ధ డ్రాయింగ్ గురించి ఆలోచించడం. సో ఆ కనెక్షన్ వల్లనే హార్ట్ కనెక్షన్ అంటారు అది. సో నో యూట్యూబ్, సారీ నో బ్లూటూత్, నో సెల్ ఫోన్ కనెక్షన్, బట్ హార్ట్ కనెక్షన్. దుబాయ్లో కానీ యూఎస్లో కానీ ఏమన్నా కనెక్ట్ అవుతుందో నేను నమ్ముతా, అది మాత్రం ప్రూవ్ అయింది అది. నేను నిజంగా చెప్పాలంటే ఏం ప్లాన్ చేసిపోలే, నేను ఒకటే అనుకున్నా. ఎవరు ఇప్పుడు సపోజ్ నేను యాక్టింగ్ చేసినానంటే వేరేళ్ళు మోసం చేయగలుగుతా, కానీ నన్ను నేను మోసం చేసుకోలేను. ఒకవేళ నేను అట్లా ఉండి బిగ్ బాస్ టైటిల్ గెలిసేసి వచ్చినా కానీ, సపోజ్ నేను సూపర్ స్టార్ అయిపోయినా, ఓకే అయిపోయిన తర్వాత నాకు ఈ రిగ్రెట్ మాత్రం ఉంటుంది, నువ్వు ఆ హౌస్లో నువ్వు నువ్వులాగా ఉండకుండా ఎవరిలాగానో ఉండవు, ఇంకా ట్రై చేసినావు, యాక్ట్ చేసినావు. సో అట్లా ఉండొద్దని ఒకటే ఫిక్స్ అయినా, నచ్చితే నచ్చుతా లేకపోతే వచ్చేస్తా. ఏ ప్లాన్స్ లేకుండా డైరెక్ట్గా పోయినా లేకపోతే గట్ల ఉండకపోతుంది. నేను బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అక్కడైతే నాకు బాగా గేమ్ చేంజర్, అండ్ అన్నిట్లో బాగా ఉండి అందరితో కలిసి కోపం వచ్చిన మొహమ్మగా మాట్లాడేది శ్రీరామ్. సో
వాడు నాకు వాడు అని అంటున్నా ఏమనుకో బెల్లింగ్ తను ఇట్లనే అంట నేను తమ్మి తమ్మి అంట కాకాయికి డైరెక్ట్ అంట సచ్ అ వండర్ఫుల్ పర్సన్ నాకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ముఖం మీద మాట్లాడాలంటే బాగా ఇష్టం సో అట్లా శ్రీరామ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నా ఎనీ లెసన్ ఫ్రమ్ బిగ్ బాస్ ఇప్పటి నుంచి ఏడున్న ఎమోషన్ కానీ ఫిక్స్ అయిపోయినా అది మాత్రం కాదు ఏడు అనిపిస్తే పక్కకు పోయి ఊడ్చుకొని పక్కకు పోయి ఇట్లా ఊడ్చుకుంటా మళ్ళీ నవ్వుకుంటా అలే ఇట్లంటేనే దుమ్మాకి నచ్చుతుంది కానీ నాకు నచ్చదు బట్ ఇప్పటి నుంచి కెమెరాలకు కానీ బయట వాళ్ళకి కానీ చూపించుకోదలుచుకోలేదు ఎప్పుడన్నా వచ్చేసిందంటే ఎవడు ఆపలేడు అది కటకటగడ పడిపోతాయి అట్లా ఒక్క కాలు రెడీ ఉన్నా పంపి రచ్చరచ్చ వేసేస్తా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే నాకు లోపల కానీ దొరికింది నాకు కూడా దొరకాల రచ్చ చేసేస్తా లోపల పోయి అది మన మీద ఉంటుంది నటించా అదే చెప్పిన ఇప్పటిదాకా నటించాలా లేకపోతే నువ్వు నీలాకుండి గెలిచి వస్తావా నేను నో అండి బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అస్సలు కాదు ఎందుకంటే అక్కడ పాయింట్ ఆఫ్ ఏమంటారు కాంటాక్ట్ ఉండదు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండదు అండ్ ఎవరు మనతో మాట్లాడలేరు మాకు దెబ్బలు తాగితేనే బిగ్ బాస్ దగ్గర నాకు మెడికల్ అంటే ఇప్పుడు చెప్తే 2 గంటల తర్వాత అంటే డాక్టర్స్ని కూడా దీన్ని ఇప్పుడు చెక్ అండ్ వాళ్ళని పంపించాలి లోపల ఒక్కొక్కసారి తొందరగా వచ్చేస్తుంది లేకపోతే ఒక్కొక్కసారి టైం పడుతుంది సో ఈవెన్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నా మాకు చాలా టైం పడుతుండే అసలుంటిది గేమ్లో మాకు ఎప్పుడు ఆ బుక్ వస్తుంది దాన్ని చదవాలి దాన్ని బట్టి మేము ఆడాలి తప్పితే స్క్రిప్టెడ్ మాత్రం నాకు అనిపించినంత మాత్రం స్క్రిప్టెడ్ అయితే కాదు బిగ్ బాస్ హౌస్లో ఉన్న రిలేషన్షిప్ ఫస్ట్ నా రిలేషన్షిప్ గురించి చెప్తా ఎందుకంటే కొంతమంది నా కంటెస్టెంట్స్ మై డార్లింగ్సే అన్నారు వచ్చిన 2-3 రోజులలోనే గంత ఏడిచేస్తారా గంత ఎమోషన్ అవుతారా అని అన్నారు నేను ఒకటి చెప్తున్నా అంటే తప్పు రైట్ నాకు తెలియదు నాకు అనిపించింది నేను చెప్తున్నా కొన్ని రిలేషన్షిప్ అంటే ఒక లవ్ సక్సెస్ అవ్వాలంటే ఒక్కొక్కసారి కొన్ని ఎయిమ్లు పడతాయి ఒక్కొక్కసారి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోతుంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఇటు లవ్వే కాదు అది అమ్మకి కొడుకు పుట్టిన బేబీ మీద వస్తుంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట్లనే ఒక ఫ్రెండ్ మీద రావచ్చు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫర్ ఫ్రెండ్ అండ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫర్ సిస్టర్ కూడా వస్తుంది సో నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాకు సిస్టర్ అంటే ఏ సిస్టర్ మీద వచ్చింది అంటే నాకు సరయూ మీద వచ్చింది సరయూ అందరికీ బోల్డ్ ఇట్లా అనేది తెలుసు కానీ ఆమె కూడా మనిషి ఎవరితో బాగా బోల్డ్ ఉంటారు కదా ఇప్పుడు నేను టాస్క్లలో నాకు బోల్డ్ ఇటు కొడుతున్నాడు దెబ్బేస్తున్నాడు అని అన్నారు కానీ 8 షూట్లో నేను 8 షూట్లో ఓడేవాళ్ళు ఎందుకంటే నేను నా లోపల కూడా అంతా సాఫ్ట్ ఉంటా సో సరయు కూడా చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అందుకే తను కనెక్ట్ అయిపోయింది తనకు అన్నలు లేరు నన్ను అన్న అన్నది నా చెల్లెలు లేరు సొంత చెల్లెలు లేరు నాకు బాబాయ్ కూతుర్లు ఉన్నారు సో ఆ ఎమోషన్ బాండింగ్ మేము ఏదైతే మాట్లాడుకున్నామో మేమైతే కనెక్ట్ అయినామో అది బయట వాళ్ళకి కనిపించలే వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళ తప్పు కూడా కాదు కానీ ఇంట్లో చూసినోళ్ళు కూడా అట్లా మాట్లాడటం కొంచెం హర్టింగ్ అనిపించింది నేను అప్పుడు అనుకున్నా మేబీ వాళ్ళు కూడా ఏదైనా పక్కకున్నారేమో సో ఈజ్ మై సిస్టర్ అండ్ మా అన్నది నా ఎలిమినేట్ అయితే నా బ్రీఫ్ కేస్ ప్యాక్ చేస్తావా నా పెళ్లికి వస్తావా ఇవన్నీ అన్నప్పుడు ఆబ్వియస్గా నేను కనెక్ట్ అవుతా కదా అందుకని ఏడ్చిన సో కనెక్షన్ అవ్వడానికి ఏం అవసరం లేదు విత్ ఇన్ సెకండ్స్ కూడా అయిపోతుంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా బాగా ఆడే కంటెస్టెంట్స్ బయటికి పంపించుడు అంటే ఇట్స్ బాగా ఆడే కంటెస్టెంట్ బయటకు పంపిస్తారని ఇప్పటిదాకా ఆనంద్ కూడా అని అట్లా ఎందుకంటే అది బిగ్ బాస్ పంపాడు కదా ఇప్పుడు బయటకు వస్తే ఉన్నోళ్ళు ఏమన్నారు ఓటింగ్స్ అనేది ఏది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా దానికి ఇప్పుడు సారీ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చినాక మీకు చెప్తా ఒక ఆన్సర్ ఇవ్వగలుగుతా దీనికి మన కడుపులో పుట్టిన పిల్లలే ఉంటారు ఎగ్జాంపుల్ మా అమ్మ నాన్న తీసుకో ఎగ్జాంపుల్ వేరే లేని ఎప్పుడైనా నేను సతాయించిన బాగా ఏమంటారు వాళ్ళని బాధ పెట్టిన అనుకో ఎందుకు పుట్టినారో నా కడుపులో అంటారు అన్నంత మాత్రం నాది అయిపోరు కదా సో నేను లోబోగా వెళ్ళిపోయినప్పుడు అని ఉంటాను నాకు తెలుసు కదా ఎందుకంటే ఇప్పుడే మీకు చెప్పిన నాకు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన నా బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోతే వాడు బాగా ఆడుతుంది కదా వాణి ఎందుకు పంపించారు అంటే బాగా ఆడుతాను బయటకు పంపిస్తారు నాకు ఇట్లనే అని చెప్పి అది ఎమోషన్లు అన్న తప్పితే నేను ఆ మీనింగ్తో నేను అది అనలేదు అవును అవును అవును
రామ్చంద్ సచ్ ఎ స్వీట్ హార్ట్ ఎందుకంటే నేను ఇప్పుడుగా సీసీఎల్ అంత పరిచయం లేదు అదే సీసీఎల్లో ఫస్ట్ టైం రామ్చరణ్ నేను కలవడం డార్లింగ్ అండ్ ఆ టైంలో ఒక మ్యాచ్ నేను డ్రాప్ చేశారు ఆ మ్యాచ్ నేను డ్రాప్ చేస్తే నాకు అంత పరిచయం కూడా లేదు జస్ట్ ప్రాక్టీస్లో అట్లా పరిచయం అంతే అక్కడ నేను వార్మప్ చేసుకుంటున్నా తనకు వచ్చి టీమ్ లెవెన్ చెప్పారు ఎవరు ఆడుతున్నారు అదే నీ విశ్వాలు లేడా దాంట్లో విశ్వాలు ఎందుకు లేడు నేను అక్కడే ఉన్నా అంటే నా ముందు అనలేదు ఆ మాట అనేసరికి నేను అనుకున్నా నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ బికాస్ ఈజ్ అ సచ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఈజ్ అ మెగా సూపర్ స్టార్ లైక్ స్టిల్ ఆ మాట అన్నాడు అప్పుడే నా మనసు అట్లా నా మనసులోకి ఉండిపోయాను రామ్ చరణ్ అలాంటిది తను స్టేజ్ మీదకి వచ్చి తన ముందు నేను మాట్లాడుతుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ తనే ఒక ఇప్పుడు చూసినాం తనదే ఒక వండర్ఫుల్ అంటే సూపర్ బాడీ ఒక మంచి బాడీ ఉన్నాయన ఒక్క నిమిషం కాక నీ దగ్గరకు వస్తా అలాంటి కటౌట్ ఉన్నాయన నా కటౌట్ గురించి మాట్లాడితే ఆబ్వియస్గా అంటే హ్యాపీ ఫీల్ అయినా ఇంకా అందుకే సీజన్ మొత్తం ఏడ జిమ్ చేసి ఆపలేదు తిండి లేకపోయినా ధర బక్కగానే కానీ అదే బాడీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన సో ఐ ఫెల్ సో హ్యాపీ అన్న ఒకసారి ఎక్కడ రావా ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ఒకసారి తెలియరా తెలియరా నువ్వు తెలియరా ఎక్కడ ఎక్కడ నువ్వు ఎక్కడ ఎక్కడ ప్లీజ్ ఒక్కసారి ఎక్కరా ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్ అడుగు నువ్వు క్వశ్చన్ అడుగు మంచిగా అనిపిస్తుంది నాకు అంటే శంకర్ గారు మూవీ ఇప్పుడు చేస్తున్నారు కదా ఆయన మూవీలో మీకు ఏమైనా అవకాశం వస్తే మీ రియాక్షన్ ఏంటని అడిగాను సో ధ్రువ మూవీలో అలీ మా అలీ గారికి ఎట్లయితే సరే డన్ అలీకి ఎట్లయితే ఆఫర్ ఇచ్చిందో రామ్ చరణ్ తేజ్ భాయ్ సరే భాయ్ నేను నార్మల్ రామ్ చరణ్ అంట సో నిజంగా అలీకి ఇచ్చినట్టే ఇప్పుడు మీరు చేసే శంకర్ సార్ మూవీలో నా గంగ ఛాన్స్ ఇస్తే నిజంగా నాకు 19 ఇయర్స్ అయితే నా కెరియర్లో ఇప్పటిదాకా నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఒక్క క్యారెక్టర్ కూడా రాలే సినిమాలో కానీ ఎడా కానీ ఇస్తే మాత్రం ఇట్ విల్ బి గ్రేట్ గిఫ్ట్ ఫ్రమ్ రామ్ చరణ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఒక ముందే థ్యాంక్ చెప్పేస్తున్నావు ఒక వీలైతే నాకు ఒక ఛాన్స్ ఇచ్చేయండి అండ్ నా డ్రీమ్ కమ్ ట్రూ అనుకుంటా అప్పుడు అలా ఒక్క నిమిషం అవి పక్కకు వచ్చు ఏం కదా సేబావు నీళ్ళు వాడిలో తను మాట్లాడగా నీతో మాట్లాడదా ఓకేనా ఎస్ అంట ఓ ఇంగ్లీష్ మనకి తెలుగు కాదు ఓకే అయితే అర్థం కాదు మనం మాట్లాడేది యా సారీ బిగ్ బాస్ తర్వాత నాకు వచ్చిన ఆఫర్ ఇదే పెద్ద ఆఫర్ మీ అందరితో మాట్లాడడం అండ్ మాటలు అవుతున్నాయి ఇంకా పేపర్ మీదకి ఏం రాలేవు సో పేపర్ మీదకి వచ్చిన తర్వాత ఐ కెన్ సే మూవీస్ అండ్ వెబ్ సిరీస్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నా అండ్ అంటే బేసిక్గా నా బాడీ నా స్టైల్ ఇవన్నీ నాకు తెలుసు వెబ్ సిరీస్కి మూవీస్కి బాగా వనుకొస్తాయని అనుకుంటున్నా సో మీటింగ్స్ అయితే ఉన్నాయి ఆ మీటింగ్స్ అయితే 100% నేను ఐ విల్ రివీల్ ఇట్ ఏమో బిగ్ బాస్ హౌస్ అయితే హీరో అని చెప్పారు నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ నేను ఎవరు హీరో అనలే నాకు హీరో అవుదామని ఉండే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఎవరు వీడు ఇంతున్నాడు వీడే హీరో అవుతాడు ఎందుకంటే సీన్ లేదు బ్యాక్గ్రౌండ్ లేదు అది అన్నారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా బిగ్ బాస్ వరకు పోయినా దేవుళ్ళ వల్ల నిజంగా అట్లాంటి ఆపర్చునిటీ వచ్చిందంటే నాకు ఒకటే తెలిసిపోయి నా చేతిలో ఏముందో దానికి నేను రెస్పెక్ట్ ఇస్తా అండ్ నా ప్రాణం ఇస్తా ప్రాణం ఇవ్వలేను సార్ నా బుడ్డలు వైఫ్ ఉన్నారు 100% ఇస్తా లాస్ట్ ఇయర్ కన్నా ఇయ్యారా అట్లా లాస్ట్ ఇయర్ ఈ సీజన్ లాస్ట్ సీజన్ నేను కంపేర్ ఎప్పుడు చేయొద్దంట ఏదాన్ని మనం సినిమా టు సినిమా చాలా మటు కంపేర్ చేస్తాం ఆ సీరియల్ టు ఈ సీరియల్ కంపేర్ చేస్తాం అండ్ ఎవరి స్పెషాలిటీలు వాళ్ళకు ఉంటాయి అండ్ ఒక్కోసారి ఐపీఎల్ కూడా ఒక్కొక్కసారి టూ మచ్ రేటింగ్ ఉంటుంది నెక్స్ట్ సీజన్కి ఒకసారి పడిపోతుంది మేబీ అది పబ్లిక్కి నచ్చక కాదు ఆ టైంలో వేరే ఇంకేమన్నా ఐపీఎల్ మొన్నటిదాకా ఐపీఎల్ నడుస్తున్నది ఐపీఎల్లో సగము ఇక్కడ సగం సో ఆబ్వియస్గా టీఆర్పీ అనేది షేర్ అవుతుంది కాబట్టి ఫ్లాప్ అని నేను అనుకోను ఎందుకంటే నేను అది నా బిగ్ బాస్ బై బిగ్ బాస్ సీజన్ పైన ఎట్లా ఫ్లాప్ అంట బిగ్ బాస్ అంటే సీజన్ హై ఉన్నదని అనుకుంటున్నాను నేను ఇట్స్ అ బిగ్ బాస్ సీజన్5 యూఆర్ ఆల్వేజ్ ఆన్ హై అని అంటాం లోపల సో నాకైతే ఫ్లాప్ అనిపించలే నా బిగ్ బాస్ పైన ఎట్లా ఫ్లాప్ అంట బరాబర్ ఉన్నది అది నాగార్జున సార్ హోస్టింగ్ ఆయన స్టేజ్ మీదకి వచ్చాడే
ఆయన వచ్చి హలో గాయ్స్ అంటాడు కథ మానే ఆడికే ఇదైపోతారు. అంటే ఆయన అంత పెద్ద సూపర్ స్టార్ అయ్యి ఉండి ఆయన ఆ స్టేజ్ మీదకి వచ్చి హోస్ట్ చేసుడే మనకి మనందరికీ కన్నుల పండగలాగ. అండ్ మేము యాక్టర్స్, మాకు ఏ రోల్ ఇస్తే మేము ఆ రోల్ చేయడమే మాకు తెలుసు. సో అది పెద్దదా చిన్నదా అని చూడడం. సో వి ఆల్వేస్ హ్యాపీ టు సీ నాగార్జున సార్. అండ్ అందరూ ఆ సార్ని అడుగుతారు మీరు బాడీ ఎట్లా మెయింటైన్ చేస్తారని చెప్పి. అసలు సార్ నన్ను అడగడం అనేది ఇట్లా నాకు పెద్ద గిఫ్ట్ అనిపించింది. అందుకే బిగ్ బాస్ నాకు బాగా ప్లస్ అని అంటున్నా. అండ్ అందరికి ఆయన రోల్ మోడల్. ఆ సార్ నన్ను అడగడము నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు బిగ్ బాస్ హౌస్లో ఈ బాడీ ఇన్ని ఇన్ని రోజులు నువ్వు ఎట్లా మెయింటైన్ చేసినావు అని అడగడమే నాకు పెద్ద గిఫ్ట్. అండ్ ఈజ్ ఆల్వేస్ అంటే ఆయన ఎంకరేజ్మెంట్ ఆయన అందరికీ అందరికీ ఎంకరేజ్ చేస్తా కానీ డిస్కరేజ్ చేయడు. సో అది మంచిదే. వేరే గురించి నేను చెప్పుడు అంటే నా గురించి చెప్తా. వాళ్ళు ఏమనుకున్నట్లు ఆడిరో నాకు తెలియదు. నేను మాత్రం ఒకటే అనుకున్నాను, ఆడితే నీ గురించి ఆడదాయి, గట్టిగా ఆడు, ఆడ ఎదురుగా 10 మంది వచ్చినా నువ్వు ఆడని అనుకున్నా. ఇక గ్రూపింగ్ అంటారా, అది వాళ్ళ గేమ్ ప్లాన్, వాళ్ళ స్ట్రాటజీయో. కానీ ఎట్లా అన్నా కానీ 2 సార్లు క్యాప్టెన్ నేనే ఆయన. సో ఎప్పుడు మనం మన 100% ఇస్తే మనకి ఏది రావాలో అది వస్తుందని నేను నమ్మిన. అండ్ ఎవరైతే అట్లా చేస్తుందో వాళ్ళు నేను ఎప్పుడు పాయింట్అవుట్ చేయలే. ఎవరు గ్రూప్లో ఆడుతున్నా, వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి ఆడుతున్నారా లేకపోతే గ్రూప్ అయ్యి ఆడుతున్నారా అని ఎప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేయలే. ఎందుకంటే అది వాళ్ళ గేమ్. నేను క్వశ్చన్ చేసిన వాళ్ళని క్వశ్చన్ చేసిన ఆమె యొక్క నేను ఎప్పుడు అదే క్వశ్చన్ చేస్తుండే. ఎందుకు వేరే మీరు వాళ్ళు గ్రూప్ ఆడుతూ వదిలేసి నీ ఆట నువ్వు ఆడు కదా అక్క అని చెప్పి అంటుంటే. సో నేను ఎప్పుడు వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేయ, నాకు తప్ప అనిపించినది అడుగుతా, అంతే తప్పే పాయింట్అవుట్ చేయాలి.